ఓయ్ ఓయ్ తజర 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 జై హలో హలో ఆది అబ్బా ఈ అవినీతి పాలన చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టి మాటలకు పంగనామం పెడితివా, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టి మాటలకు పంగనామం పెడితివా, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టి మాటలకు ఎగనామం పెడితివా, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టి మాటలకు ఎగనామం పెడితివో, చంద్రబాబు నాయుడు. ఇలా రాష్ట్రాన్నంతా ముంచేసి అవనీతి కంపురా టీడీపీ పాలన తుంబా కోణాలతో కోట్లు మింగుతున్నారు, పోచక తెలివరిగినట్టి దొంగలు జనం సొమ్ము మెక్కి పంది కొత్తలు, అధికార పీఠ మెక్కి అబద్ధాలు ఎన్నో చెప్పి గజెక్కి నా కవీలు గజ దొంగలయ్యిండ్రు. ఇదేమి పాలనో, ఇదేమి పాలనో, ఇదేమి పాలనో, ఏడు కొండల కన్నా నువ్వన్న చెప్పవాలే పాక్షి బసవన్న, ఇదేమి పాలనో, ఏడు కొండల కన్నా నువ్వన్న చెప్పవాలే పాక్షి బసవన్న. నీళ్ళను నీళ్ళను వదలరు, చివరకు గాలిని కూడా అమ్ముకుంటారు చంద్రబాబు నాయుడు. ఆ పెద్ద ఆయన సారు ముఖ్యమంత్రి గారు సంగతంతా తెలిసినయ్య బాబు, సారు ముఖ్యమంత్రి గారు నీ సంగతంతా తెలిసి చంద్రబాబు, రుణమాఫీ చేస్తానని నీవు గద్దెనెక్కి కొలుపుతున్నావయ్యా, రుణమాఫీ చేస్తానని నీవు గద్దెనెక్కి కొలుచుతున్నావయ్యా. పెద్దాయన ఢిల్లీలో ఉన్న పెద్ద ఆయన ఢిల్లీ నుంచి మట్టి తెచ్చినావు, మా ఆంధ్రులను నోటు కొట్టినావు, నువ్వు ఢిల్లీ నుంచి మట్టి తెచ్చినావు, మా ఆంధ్రులను నోటు కొట్టినావు, చొమ్ము నిండా నీళ్లు తెచ్చినావయ్యా, మా ఆంధ్రులను తుమ్ము కొట్టినావయ్యా, చొమ్ము నిండా నీళ్లు తెచ్చినావయ్యా, మా ఆంధ్రులను ముంచేసినావు. ఇలాంటి అవినీతి పాలన పోవాలి అంటే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఏకమైనా మనకు ఒక పార్టీ చాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనా కాబోయే సీఎం మన జగన్ అన్నే నన్నా, వచ్చారా వచ్చా జగన్ అన్న వచ్చా, తెచ్చర తెచ్చే పార్టీని తెచ్చే జగన్ అన్నకు ఎదురు లేదురా, మన జగన్ అన్నకు తిరుగులేదురా. ఇరవడు రాష్ట్రంలో 9 రకాల అంటే నవరత్నాలు తీసుకొస్తున్నాడు, అద్భుతమైన పథకాలన్న. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అంటే బీద జనం పార్టీరా, బలహీన వర్గాలకు బలమైన పార్టీరా, వైఎస్ఆర్ పార్టీ అంటే బీద జనం పార్టీరా, బలహీన వర్గాలకు బలమైన పార్టీరా, నిజమైన నాయకుడు అది గదిగో జగన్ అన్న, నిజమైన నాయకుడు అది గదిగో జగన్, నిజమైన నాయకుడు అది గదిగో జగన్ అన్న, పేదల కోసమే అహర్నిశలు శ్రమిస్తూ వేలాది కిలోమీటర్లు నడుస్తూ ఈరోజు పాదయాత్ర చేసుకున్న సందర్భంగా అందులో అదిగదిగో కదిలాడు వైఎస్ జగన్ అన్న, పేదల కోసమే పుట్టినాడన్న, అదిగదిగో కదిలాడు వైఎస్ జగన్ అన్న, పేదల కోసమే పుట్టినాడు, వైఎస్ఆర్ పార్టీ అదిగో జెండా పట్టినాడు రా, వైఎస్ఆర్ పార్టీ అదిగో జెండా పట్టినాడు రా, పేదల పార్టీయే మన వైఎస్ఆర్ పార్టీ రా, పేదల పార్టీయే మన వైఎస్ఆర్ పార్టీ రా, అదిగదిగో కదిలాడు వైఎస్ జగన్ అన్న, పేదల కోసమే పుట్టినాడన్న, అదిగదిగో కదిలాడు అహర్నిశని శ్రమించి రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మరణ వార్త వినగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా వెళ్ళిపోతివా
మాయన్న రాజన్నను వెళ్ళిపోతివా, ప్రాణదాత రాజన్న వెళ్ళిపోతివా, అన్న నువ్వు చేసినట్టి నీ సేవలు మరవలేము, సేవలు మరవలేము, బడుగు బలహీనులకు బంధువయ్యినావు నీవు, బంధువయ్యినావు నీవు. ఇలా బడుగు బలహీన వర్గాల ఆశలందరూ కూడా నిరాశ చెందుకున్నా, ఇప్పుడు జగనన్న నవరత్నాలు ప్రజలకి ఏ విధంగా పంచుతున్నాడా అంటే ఒక నిమిషం ముగించబోతున్నాను. ఒక నిమిషం. మనకోసం వస్తున్నాడు జగనన్న, మనకోసం వస్తున్నాడు, మనకోసం వస్తున్నాడు జగనన్న, మనకోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు. చీకటి తరిమేసి, చీకటి తరిమేసి పొద్దు పొడుకోలే వస్తున్నాడు అదిగో చూడు, రెండు కొండల నుంచి ఎర్రగా కనపడే సూర్యుని వెలుగోలే, పేద గుడిసెల్లో నా బాధల్ని కలిగించి వస్తాడు జగనన్న, మనకోసం వస్తున్నాడు జగనన్న, మనకోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు, మనకోసం వస్తున్నాడు జగనన్న, మనకోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నా. మళ్ళీ అవకాశం ఇస్తాం.